పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డార్జిలింగ్ జిల్లాలోని రంగపాని స్టేషన్ సమీపంలో కాంచనజంగా ఎక్స్ప్రెస్ను ఓ గూడ్స్ రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు, 41 మంది గాయపడ్డారు. ప్రమాదంలో కాంచనజంగా ఎక్స్ప్రెస్కు చెందిన ఓ బోగి గాల్లోకి లేచింది. రైలు దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజిల్ పాయిగుడి జంక్షన్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగపాని స్టేషన్ సమీపంలో కాంచనజంగా ఎక్స్ప్రెస్ను ఓ గూడ్స్ రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు రైలు వెనక భాగంలోని ఓ బోగి గాల్లోకి లేచింది. గార్డు వ్యాన్ సహా 3 బోగీలు పట్టాలు తప్పి పక్కన పడ్డాయి. గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు ధ్వంసమయ్యాయి. హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనలో గూడ్స్ రైల్లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ గార్డు సైతం మృతి చెందారు. గూడ్స్ రైలు ప్రయాణికుల రైలు వెనక భాగాన్ని ఢీకున్నప్పుడు గార్డు వ్యాన్తో పాటు 2 పార్సిల్ బోగీలు ఉండడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. పార్సిల్ బోగీలు లేకుంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని రైల్వే వర్గాలు తెలిపాయి. అసోంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు కాంచనజంగా ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. ప్రమాదం కారణంగా ఉత్తర బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల నుంచి సుదూరంగా ప్రయాణించే 19 రైళ్లు రద్దయ్యాయి. సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తొలుత రైల్వే బోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హా తెలిపారు. అయితే పశ్చిమ బెంగాల్లోని రాణిపాత్ర స్టేషన్, చత్తర్హాట్ జంక్షన్ మధ్య ఈ ఉదయం 5:50 నుంచి ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదని రైల్వే వర్గాల ద్వారా తెలుస్తోంది. గూడ్స్ రైలు లోకో పైలట్ రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లటం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్పడంపై లోకో పైలట్ బాడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ పూర్తి కాకుండా ప్రాణాలు కోల్పోయిన లోకో పైలట్పై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. డార్జిలింగ్లో రైలు ప్రమాదం వార్త చాలా బాధ కలిగించిందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు రాష్టపతి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రైల్వే నుంచి మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. అనంతరం ప్రమాదస్థలికి వెళ్లిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అక్కడి పరిస్థితిపై అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యులు, అంబులెన్సులు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయన్నారు.